ఈ వీడియోలో మీకు ఇండియన్ పాలిటిక్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం 50 క్వశ్చన్స్ ఉన్నాయి. చివరి వరకు ఈ వీడియో చూడండి, అన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్సే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్ను క్రింది వాటిలో దేని ప్రకారం ఏర్పాటు చేశారు? సిమ్లా సమావేశం 1945, లార్డ్ వేవెల్ ప్లాన్ 1945, క్రిప్స్ రాయబారం 1942, మంత్రిత్రయ రాయబారం 1946. ఈ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయండి. రైల్వే గ్రూప్ డి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, విఆర్వై, ఇలా ప్రతి ఒక్క ఎగ్జామ్కి కూడా ఇవన్నీ కూడా యూస్ఫుల్ క్వశ్చన్సే. ఎవరు కూడా మిస్ కాకండి, చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4th ఆప్షన్, మంత్రిత్రయ రాయబారం 1946. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పరిషత్కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక చైర్మన్ సచ్చిదానంద సింహ, రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక డిప్యూటీ చైర్మన్ ఫ్రాంక్ టోనీ, రాజ్యాంగ పరిషత్ సలహాదారు బిఎన్ రావు, రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్సి ముఖర్జీ. ఆన్సర్ 4th ఆప్షన్. 4th ఆప్షన్ తప్ప మిగతావన్నీ కూడా కరెక్టే, కరెక్ట్ అయిన స్టేట్మెంట్సే. రాజ్యాంగ పరిషత్ కార్యదర్శి హెచ్సి ముఖర్జీ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2014 డిసెంబర్ 9 ఏ భాషలోకి అనువదించిన భారత రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరించారు? అరబిక్, రష్యన్, ఫ్రెంచి, స్పానిష్. అరబిక్ భాష అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వ్యాఖ్య ఏది? భారత రాజ్యాంగం ఐరావతం లాంటిది, హెచ్సివి కామత్. థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, భారత రాజ్యాంగాన్ని సర్వసమ్మతి ప్రకారం రూపొందించారు, విస్కౌంట్ సైమన్. థర్డ్ ఆప్షన్, భారత రాజ్యాంగ పరిషత్ న్యాయవాదుల స్వర్గం, ఐవర్ జెన్నింగ్. ఫోర్త్ ఆప్షన్, అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడు, ఆధునిక మనువు, వైవి ఫైలి. ఈ క్రింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. కింది వాటిలో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. భారత రాజ్యాంగాన్ని సర్వసమ్మతి ప్రకారం రూపొందించారు అన్నది విస్కౌంట్ సైమన్ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ తప్ప మిగతావన్నీ కూడా కరెక్ట్ అయిన స్టేట్మెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రాన్సిస్ మాస్నన్, క్లోవరింగ్, బార్ట్వెల్ వీరు ఎవరు? 1726 మేయర్ కోర్టు న్యాయమూర్తులు, 1773 వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, 1774 కోలకత్తాలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 1862 హైకోర్టు న్యాయమూర్తులు. వీరందరూ కూడా 1773 వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? కేంద్రంలో ద్వంద్వ పాలన అంటే డయార్కీ, మాంటెక్, చెమ్స్ఫర్డ్ చట్టం 1999. కేంద్రంలో ద్విసభా విధానం, మింటో, మార్లే చట్టం 1909. వైస్రాయ్కే వీటో ఆర్డినెన్స్ అధికారం, మద్రి కౌన్సిలర్ చట్టం 1861. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారిగా ఒక భారతీయుడికి అవకాశం, రెండో కౌన్సిల్ చట్టం 1892. సో వీటిల్లో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ థర్డ్ ఆప్షన్ ఒక్కటి కరెక్ట్ అయిన స్టేట్మెంట్. వైస్రాయ్కే వీటో ఆర్డినెన్స్ అధికారం, మొదటి కౌన్సిల్ చట్టం అనేది 1861. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతావన్నీ ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఈ మూడు కూడా రాంగ్ స్టేట్మెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రధాన సూత్రం ఏమిటి? అధికార కేంద్రీకరణ, రాష్ట్రపతి నియంతృత్వం, బాధ్యతాయుత ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, బాధ్యతాయుత ప్రభుత్వం. సమన్యాయ పాలన భారత రాజ్యాంగం మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఫస్ట్ ఆప్షన్, మినర్వా మిల్స్ కేసు 1980, ఇందిరా సహానీ కేసు 1992, ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994, రోరిక్ ఎస్టేట్ కేసు 2011.
ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రోరిక్ ఎస్టేట్ కేసు 2011 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? విన్సెట్ లీ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, మెకాలే కమిటీ సివిల్ సర్వీస్ల ఏర్పాటు, ఆక్వర్త్ కమిటీ రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్, బట్లర్ కమిషన్ విద్యా విధానం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, బట్లర్ కమిషన్ విద్యా విధానం అనేది రాంగ్, మిగతావన్నీ కూడా కరెక్ట్ అయిన స్టేట్మెంట్సే. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికైన వ్యక్తి రాజ్యాధినేతగా ఉండే ప్రభుత్వ విధానాన్ని ఏమంటారు? ప్రజాస్వామ్యం, మోనార్కీ, రిపబ్లిక్, అరిస్టోక్రసీ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, రిపబ్లిక్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం గురించిన 22 భాషలను 8వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఈ క్రింది వాటిలో ఆ జాబితాలోని ఒక భాష ఏది? ఇంగ్లీష్, రాజస్థానీ, భోజ్పూరి, కొంకణి. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, కొంకణి. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమి లేయర్ ప్రస్తుతం ఎవరికి వర్తిస్తుంది? ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు, ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు, అన్ని కులాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పెట్టండి, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఇతర వెనుకబడిన వర్గాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందినవారు క్రిమిలేయర్కి వర్తిస్తుందండి వీరికి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన తొలి కమిషన్ ఆర్ కమిటీ ఏది? ఎస్కే తార్ కమిషన్, జేవీపీ కమిటీ, కైలాస్నాథ్ వాంచు కమిటీ, ఫజల్ అలీ కమిషన్. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, ఎస్కే తార్ కమిషన్. ఈ ఎస్కే తార్ కమిషన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన తొలి కమిటీ అండి ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్, ఎస్కే తార్ కమిషన్. క్రింది వాటిలో ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించని అంశం ఏది? ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక విధానం, సంయుక్త సమావేశం, రాజ్యసభ సభ్యుల నియామకం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, రాష్ట్రపతి ఎన్నిక విధానం. నెక్స్ట్ క్వశ్చన్, 2 లేదా 3 రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఎవరు ఏర్పాటు చేస్తారు? ఫస్ట్ ఆప్షన్, రాష్ట్రపతి, పార్లమెంట్, యూపీఎస్సీ, కేంద్ర ప్రభుత్వం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. 2 లేదా 3 రాష్ట్రాలకు కలిపి ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పార్లమెంట్ మాత్రమే ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తుత స్వభావం. రాజ్యాంగంలో అంతర్భాగం న్యాయసమ్మతమైంది, రాజ్యాంగంలో అంతర్భాగం కాదు కానీ న్యాయసమ్మతమైంది, రాజ్యాంగంలో అంతర్భాగం కానీ న్యాయసమ్మతమైంది కాదు, రాజ్యాంగంలో అంతర్భాగము కాదు న్యాయసమ్మతము కాదు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, రాజ్యాంగంలో అంతర్భాగం కానీ న్యాయసమ్మతమైంది కాదు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేయని వారు ఎవరు? జేఎస్ వర్మ, రంగనాథ్ మిశ్రా, కేజీ బాలకృష్ణన్, బీపి జీవన్ రెడ్డి. ఫోర్త్ ఆప్షన్, బీపీ జీవన్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేయలేదు. మిగతా ముగ్గురు కూడా మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పనిచేసిన వారే. నెక్స్ట్ క్వశ్చన్, పరిత్యజించే సిద్ధాంతం, డాక్టర్స్ ఆఫ్ వేవర్ను సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? పరిత్యజించే సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది? ఫస్ట్ ఆప్షన్, బికాజీ నారాయణ్ వర్సెస్ మధ్యప్రదేశ్ స్టేట్ 1955. సెకండ్ ఆప్షన్,
బశ్వేశ్వర్నాథ్ వర్సెస్ ఆదాయ పన్ను శాఖ 1959, బెన్నెట్ కాల్మన్ వర్సెస్ కేంద్రం 1973, మోహిని జైన్ వర్సెస్ కర్ణాటక స్టేట్ 1992. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, బీకాజీ నారాయణ్ వర్సెస్ మధ్యప్రదేశ్ స్టేట్ 1955 కేసులో ఈ పరితేజించే సిద్ధాంతాన్ని చెప్పింది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు చెందిన ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించడానికి చేసిన 77వ 85వ రాజ్యాంగ సవరణ చట్టాలను ఏ అధికరణలో పొందుపరిచారు? ఫస్ట్ ఆప్షన్ 15 4th, 15 4A, 16 4, 16 4A. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, 16 4A పొందుపరిచారు. ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమైన విద్యా హక్కు దేనిలో భాగంగా ఉంది? స్వేచ్ఛా హక్కు, సమానత్వ హక్కు, సమాజ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. ఫస్ట్ ఆప్షన్ స్వేచ్ఛా హక్కు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, సంకీర్ణ ప్రభుత్వాల వల్లే కలిగే పరిణామం ప్రయోజనం ఏమిటి? రాజకీయ స్థిరత్వం ఉంటుంది, ప్రధానమంత్రి నియంతలా వ్యవహరించవచ్చు, చిన్న పార్టీలకు గుర్తింపు ఉంటుంది. ఫోర్త్ ఆప్షన్, త్వరితంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, చిన్న పార్టీలకు గుర్తింపు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చట్టాలు అవి చేసిన సంవత్సరాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జత ఏది? వెట్టిచాకరి నిషేధ చట్టం 1976, సమాన వేతనాల చట్టం 1978, కనీస వేతనాల చట్టం 1948, బాల కార్మిక వ్యవస్థ నిషేధ చట్టం 1986. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, సమాన వేతనాల చట్టం 1978. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్, థర్డ్, ఫోర్త్ ఈ మూడు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ఏ విధమైన మైనారిటీలను గుర్తించింది? కులపర, మతపర, కులపర, భాషాపర, మతపర, లింగపర, మతపర, భాషాపర. భారత రాజ్యాంగం మైనారిటీలను మతపర, భాషాపరంగా గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని మూడో భాగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులను రాష్ట్రపతి ఏ సందర్భంలో తాత్కాలికంగా రద్దు చేస్తారు? జాతీయ అత్యవసర పరిస్థితి అధికరణం 352, రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 360. పైన పేర్కొన్న మూడు సందర్భాల్లో. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో నోటా నన్ ఆఫ్ ది అబౌ మీటర్ను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి నెగ్గిన సంస్థ ఏది? అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫార్మ్స్, కామన్ కాజ్ సంస్థ, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, పైవన్నీ. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కుల్లే మిన్న అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? ఎస్కే గోపాలన్ కేసు, చెంపకం దొరైరాజన్ కేసు, బిజో ఎమ్మాన్యువల్ కేసు, మేనకా గాంధీ కేసు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, చెంపకం దొరైరాజన్ కేసులో ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులే మిన్న అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆదేశిక సూత్రాలను భారత ప్రభుత్వం 1935 ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో ఎవరితో పోల్చారు? నెహ్రూ, గాంధీజీ, అంబేద్కర్, హెచ్వి కామత్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, అంబేద్కర్తో పోల్చారు. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? బాలబడి విద్య ఆర్టికల్ 46, మద్యపాన నిషేధం ఆర్టికల్ 47, గోవధ నిషేధం ఆర్టికల్ 48, అంతర్జాతీయ శాంతి ఆర్టికల్ 51. సో ఈ ఫోరింటిలో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇస్ ద
కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్. భారతదేశంలో ప్రస్తుతం 7 జాతీయ పార్టీలు ఉండగా ఇటీవలే జాతీయ పార్టీ హోదా పొందిన పార్టీ ఏది? జనతాదళ్ యు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఏఐఏడిఎంకే. సెకండ్ ఆప్షన్ అండి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదాను పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, 2009లో ఏ రాష్ట్ర అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం సీట్లను ఒకే రాజకీయ పార్టీ గెలుచుకుంది? ఢిల్లీ 70 సీట్స్, గోవా 40 సీట్లు, సిక్కిం 32 సీట్లు, మిజోరం 40 సీట్లు. థర్డ్ ఆప్షన్, సిక్కిం 32 సీట్లు. మొత్తం అన్నీ కూడా ఒకే పార్టీ గెలుచుకుందండి. సో ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయమే, అలానే ఇంపార్టెంట్ బిట్ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రాథమిక విధి ఏది? ఉమ్మడి వ్యాపారం, ఉమ్మడి హైకోర్టు, ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి పౌర సంస్కృతి, పౌర స్మృతి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఉమ్మడి సంస్కృతి ప్రాథమిక విధి. భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వాటిలో సమాఖ్య లక్షణం కానిది ఏది? దృఢ రాజ్యాంగం, ఏకీకృత న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్విసభా విధానం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఏకీకృత న్యాయ వ్యవస్థ. ఇది సమాఖ్య లక్ష్యం కాదు, సెకండ్ ఆప్షన్. క్రింది వాటిలో ఉమ్మడి జాబితాలోని అంశం ఏది? వికలాంగుల సంక్షేమం, గ్రంథాలయాలు, సాంఘిక ఆర్థిక ప్రణాళిక, ప్రజారోగ్యం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, సాంఘిక ఆర్థిక ప్రణాళిక. సాంఘిక ఆర్థిక ప్రణాళిక ఉమ్మడి జాబితాలోని అంశమే. నెక్స్ట్ క్వశ్చన్, యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010లో నియమించిన మహాదాయి ట్రిబ్యునల్ ఏ రాష్ట్రాల జలాల పంపిణీకి సంబంధించింది? ఒడిస్సా ఆంధ్రప్రదేశ్, గోవా కర్ణాటక మహారాష్ట్ర, కర్ణాటక తమిళనాడు, కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, గోవా కర్ణాటక మహారాష్ట్ర. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లను కల్పించిన తొలి రాష్ట్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది, ఇంకొకసారి చెప్తున్నాను. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, బీహార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? 2011 డిసెంబర్ 3, 2012 డిసెంబర్ 3, 2011 అక్టోబర్ 2, 2012 అక్టోబర్ 2. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, 2012 డిసెంబర్ 3. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? పివి రాజమన్నార్ కమిటీ కరుణానిధి ప్రభుత్వం, బెంగాల్ మెమోరాండం జ్యోతిబసి ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ సర్కారియా కమిషన్ ఇందిరాగాంధీ ప్రభుత్వం, మదన్మోహన్ ఫూంచీ కమిషన్ వాజ్పేయి ప్రభుత్వం. ఇంట్లో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్, మదన్మోహన్ ఫూంచీ కమిషన్ వాజ్పేయి ప్రభుత్వం కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. కేంద్ర ప్రభుత్వం దేని సిఫారసుల ఆధారంగా భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ ఇస్ ఎయిడ్ను మంజూరు చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక సంఘం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఆర్థిక సంఘం. భారత రాష్ట్రపతి హోదా డిజ్యూర్ డిఫాక్టో ప్రభుత్వాధినేత, దేశ నాయకుడు. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, డిజ్యూర్. భారత రాష్ట్రపతి హోదా డిజ్యూర్ అంటారు. ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రపతి విధించిన ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంట్ ఏ విధంగా ఆమోదిస్తుంది? సాధారణ మెజారిటీతో నెలలోపు, ఆర్థిక మెజారిటీతో నెలలోపు, సాధారణ మెజారిటీతో 2 నెలల్లోపు, ప్రత్యేక హోదా మెజారిటీతో, ప్రత్యేక మెజారిటీతో 2 నెలల్లోపు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, ప్రత్యేక మెజారిటీతో 2 నెలల్లోపు.
ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఆమోదిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు ప్రధానమంత్రులు మారారు? జాకిర్ హుస్సేన్, ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణ్, ఏపీజే అబ్దుల్ కలాం. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, ఆర్ వెంకట్రామన్. ఆర్ వెంకట్రామన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు ప్రధానమంత్రులు మారారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఉప ప్రధానమంత్రిగా ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు ఎవరు? ఫస్ట్ ఆప్షన్, లాల్ బహదూర్ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, మొరార్జీ దేశాయ్ హెచ్డి దేవేగౌడ, మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్. ఫోర్త్ ఆప్షన్, మొరార్జీ దేశాయ్ చరణ్ సింగ్ ఉప ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా సేవలు అందించారు వీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కేబినెట్ కమిటీని సూపర్ కేబినెట్ అంటారు? పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, భద్రతా వ్యవహారాల కమిటీ. రాజకీయ వ్యవహారాల కమిటీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో సరికాని జత ఏది? పంచశీల ఒప్పందం 1954, నెహ్రూ చౌ ఎన్లై, తాష్కెంట్ ఒప్పందం 1966, లాల్ బహదూర్ శాస్త్రి, అయ్యూబ్ ఖాన్, సిమ్లా ఒప్పందం 1972, ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో, ఢిల్లీ ఒప్పందం 1999, ఐకే గుజ్రాల్, నవాజ్ షరీఫ్. సో వీటిల్లో రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటున్నారు? రాంగ్ పేర్. ఫోర్త్ ఆప్షన్, ఢిల్లీ ఒప్పందం 1999, ఐకే గుజ్రాల్, నవాజ్ షరీఫ్. ఇది రాంగ్ పేర్ అండి. సరికాని జత ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మూడు కూడా కరెక్ట్ అయినవే. నెక్స్ట్ క్వశ్చన్, 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ప్రకారం ప్రస్తుతం ఉన్న లోక్సభ స్థానాల సంఖ్యను ఏ సంవత్సరం వరకు పెంచకూడదు? 2020, 2022, 2024, 2026. ఫోర్త్ ఆప్షన్, 2026 వరకు పెంచకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి ఎవరు? సైదా అన్వర్ తైమూర్ అస్సాం, కౌర్ బట్టాల్ పంజాబ్, శశికళ కకోత్కర్ గోవా, మెహబూబా ముఫ్తీ జమ్మూ కాశ్మీర్. సో వీరిలో మొట్టమొదటి ఇండియాలో మహిళా ముఖ్యమంత్రి, ముస్లిం మహిళా ముఖ్యమంత్రి, ఫస్ట్ ఆప్షన్ సైదా అన్వర్ తైమూర్, ఈమె అస్సాంకు సీఎంగా చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం మహిళల మనోవర్తికి సంబంధించి షబానో కేసు 1985లో తీర్పు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కోకా సుబ్బారావు, ఎస్ఎం సిక్రీ, బీపీ జీవన్ రెడ్డి, వైవి చంద్రచూడ్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, వైవి చంద్రచూడ్. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు క్రింది వాటిలో దేని ద్వారా రాజ్యాంగ భద్రత కల్పించారు? 65వ రాజ్యాంగ సవరణ చట్టం, 66వ రాజ్యాంగ సవరణ చట్టం, 67వ రాజ్యాంగ సవరణ చట్టం, 68వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, 65వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాజ్యాంగ భద్రత అనేది కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్ చేసే అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్టయితే మా అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు.